టీవీ ఎంటర్టైన్మెంట్స్. అయోధ్య. అయోధ్య అంటే చాలు అందరిలో ఒక భక్తిభావన. దేశంలో ప్రతి హిందూ హృదయం పులకించే పేరు. సద్గుణ రాముని జన్మస్థానం. ఆ అయోధ్య మోక్ష నగరాలలో ఒకటి. పరమ పవిత్రమైనది. ఆగస్టు 5న రామ జన్మభూమికి శంకుస్థాపన జరిగి జనవరి 22న శ్రీరామ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ఆ నగర విశేషాల గురించి వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక అయోధ్య ఒక చారిత్రాత్మక పౌరాణిక నగరం. ఎందరెందరో రాజులు మహనీయుల పాదస్పర్శతో పునీతమైన పుణ్యక్షేత్రం. సాక్షాత్తు విష్ణు భగవానుని అవతారంగా చెప్పబడుతున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా కూడా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం, గాలి పవిత్రం, పరిసరాలు పవిత్రం. అందుకే అయోధ్యను సప్తమోక్ష పురాణాలలో కూడా ఒకటిగా ఈ పురాణాలు చెప్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్య విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ మహిమరీత్యా ప్రఖ్యాతి చెందిన నగరం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, స్వామి నారాయణుడు, ఎందరెందరో మహనీయులకు జన్మనిచ్చిన అయోధ్య పూర్వనామం సాకేత. కోసలదేశ రాజధానిగా ప్రసిద్ధి చెందిన ఈ నగరం ఎందరెందరో ఇక్ష్వాకు రాజులకు పుట్టినిల్లుగా వెలిసింది. ఇక్ష్వాకు మహారాజు కుమారుడైన వైసత్వుని అయోధ్యను అభివృద్ధిపరిచినట్లు ఇక్కడి చారిత్రాత్మక ఆధారాల వల్ల తెలుస్తుంది. భారతదేశంలో అతి పురాతనమైన పుణ్యధామాలలో ఒకటిగా, మహిమాన్విత ధామాలలో ఒకటిగా పేరు ప్రఖ్యాతలు సాధించిన అయోధ్యకు ఆ పేరు రావడానికి శ్రీరాముని తాత ముత్తాతలే కారణమని చెప్తారు. శ్రీరాముని తాతలలో ఒకరైన అయుధ అయోధ్య క్షేత్రాన్ని పాలించాడు. ఆ కారణంగా ఆయన తదనంతరం ఈ క్షేత్రానికి అయోధ్య అనే పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. యుద్ అంటే సంస్కృతంలో యుద్ధమని, నాశనమని అర్థం. అయుధ్ అంటే నాశనం కానిదని అర్థంగా చెప్తారు. మొఘలుల కాలంలో అయోధ్య నగరం ఆగ్రా కుతుబ్ రాజుల ఆధీనంలో ఉండేది. వందలాది ఆలయాల నగరంగా ఈ క్షేత్రంలో 100కు పైగా ఆలయాలు ఉన్నాయి. సూర్యవంశస్థులైన ఇక్ష్వాకు రాజులెందరో పాలించిన ఈ నగరంలో 63వ రాజుగా పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రుడు ధర్మస్థాపన చేసి విశేషమైన పేరు ప్రఖ్యాతలు సాధించాడు. రాముని తండ్రి దశరథ మహారాజు అయోధ్యలో పుత్రకామేష్టి యాగాన్ని కూడా నిర్వహించాడు. అలాగే హరిశ్చంద్రుడు, రాజసాగరుడు, భగీరథుడు, విక్రమాదిత్యుడు గౌతమ బుద్ధుని పాదస్పర్శతో అయోధ్య నగరం పరమ పుణ్యప్రదమైన నగరంగా రూపుదిద్దుకుంది. గౌతమ బుద్ధుడు అయోధ్య నగరాన్ని 5 సార్లు సందర్శించినట్లు అక్కడ చారిత్రాత్మక ఆధారాలు చెప్తున్నాయి. చైనాయాత్రికుడు హుయాన్సాంగ్ అయోధ్య నగరాన్ని 7వ శతాబ్దంలో దర్శించాడు. ఎందరెందరో ఇక్ష్వాక రాజులకు ఆశ్రయమిచ్చిన అయోధ్యలో అనేక మతాలు, వంశాలు కూడా రాజ్యమేలాయి. అయోధ్యలో కాలుమోపిన భక్తులంతా ముందుగా అక్కడ సరయూ నదిలో స్నానాదికాలు చేయడం సంప్రదాయం. సరయూ నది ఒడ్డనే లక్ష్మణ మందిరం కూడా ఉంది. ఇక్కడ లక్ష్మణుడు కొలువుదీరాడు. దీనికి సమీపంలోనే నాగేశ్వరనాథ్ మందిరం కూడా ఉంది. శ్రీరాముని కుమారుడు కుశుడు నిర్మించిన ఆలయంగా ఇది ఖ్యాతి చెందింది. మిగిలిన ఆలయాలన్నింటినీ ముస్లింల దాడులకు అంతరించిపోయినవే. నాగేశ్వరనాథ్ మందిరానికి సమీపంలో కాళేరం మందిరం కూడా ఉంది. సరయూ నదిలో దొరికిన నల్లని సీతా లక్ష్మణ సహిత శ్రీరామచంద్రుని విగ్రహాలు ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇక్కడికి సమీపంలోనే హనుమాన్ గడి కూడా ఉంది. ఇక్కడ నవాబు షాజుద్దీలా నిర్మించిన రామచంద్రాలయం కూడా ఉంది. అయోధ్య నగరం నడిబొడ్డున ఉన్న ఈ మందిరానికి చేరుకోవడానికి 76 మెట్లు ఉన్నాయి. హనుమంతుడు ఇక్కడే ఒక గుహలో ఉండి రామ జన్మభూమిని రక్షించేవాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ఆంజనేయమాత వడిలో బాల ఆంజనేయుని మూర్తిలో దర్శనమివ్వడం భక్తులు పారవస్యంలో ముంచెత్తుతుంది. దీనికి సమీపంలో కనకభవన్ కూడా ఉంది. కైకేయి మాత సీతామహాస్వాద్వికి బహుమతిగా ఇచ్చిన పుణ్యస్థలం కనకభవన్. బంగారు సింహాసనం ఉన్న ఈ భవనమే శ్రీరామచంద్రుని నివాస స్థలంగా చెప్తారు. బంగారు కిరీటాలు ధరించి రామలక్ష్మణ సీతా విగ్రహాలు ఈ మందిరంలో దర్శనమిస్తాయి. ఈ విశాలమైన ఆలయ ప్రాంగణం నిత్యం భక్తజన సందోహంతో అలరలుతోంది. సదా శ్రీరామ నామస్మరణంలో ఇక్కడి పరిసరాలు మారుమ్రోగుతాయి. అయోధ్య నగరంలోనే మరోచోట దేవాల్కి మందిరం కూడా ఉంది. వీటితో పాటు శ్రీరామ జానకి బిర్లా ఆలయం, తులసీ స్మారక భవన్, రామ్కి పౌరి, దవత్కునుండ్, జానకి మహల్, బ్రహ్మకుండ్, లక్ష్మణ్ కిలా, రామ్కాజ్ మ్యూజియం, వాల్మీకి రామాయణ మ్యూజియం, సుందర్ సదన్, హరిహర మందిరం, తులసీదాస్ మందిరం, క్షీరేశ్వరిని మందిరాలు కూడా ఇవన్నీ చూడదగినవి. అయోధ్యలో అత్యంత పుణ్యప్రదేశం రామజన్మభూమి ప్రాంతం. సాక్షాత్తు వాల్మీకి మహర్షి రాసిన రామాయణ మహాకావ్యానికి వేదికగా నిలిచిన అయోధ్య నగరం చేరుకోవడం చాలా సులువు. అయోధ్య చిన్న నగరమే అయినప్పటికీ ఇక్కడ భక్తులకు కావలసిన అనేక వసతులు కూడా ఉన్నాయి. అయోధ్యలో అత్యంత పుణ్యక్షేత్రం రామజన్మభూమి ప్రాంతం.
ముక్తిక్షేత్రంగా స్వర్గధామంగా పేరు పొందిన ఈ నగరంలో అడుగునీనంత మాత్రమే సమస్త పాపాలు పోతాయని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. మరో అటువంటి మహిమాన్వితమైన అయోధ్య నగరంను చూడాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. మీరు కూడా ఆ శ్రీరామచంద్రుని భక్తులైనట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.